ధర్మ బోధకుడు కలైరసి నటరాజన్ చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో గందరగోళాన్ని సృష్టించింది. హిందుత్వ అని పిలువబడే మతం లేదని మనమంతా సైవులు ముఖ్యంగా తమిళమన్నారు. ఇది కొన్ని శతాబ్దాల క్రితమే ఉనికిలో ఉందని పేర్కొన్నారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన ప్రజలు రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో స్టాలిన్ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. నటరాజన్ ప్రకటనపై వివిధ పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సంతృప్తి రాజకీయాల్లో నిమగ్నమైన వారు చరిత్రలో లేకుండా పోయారన్నారు. డిఎంకే చీఫ్ సమక్షంలో ఇలాంటి అపవాదులు సరికాదని తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్ మురగన్ అన్నారు. మతాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులకు డిఎంకే డబ్బులిస్తుందని బీజేపీ నేత నారాయణ్ తిరుపతి ఆరోపించారు. బోధకుడి ప్రకటన తర్వాత ట్విట్టర్లో ప్రజలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వివాదాస్పదమైన క్రైస్తవ మత ప్రచారకుడు మరియు డిఎంకే అనుకూల బిషప్ ఎజ్రా సర్గునం పిఎం మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.